మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ రన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని 23వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ టూర్ ప్లాన్ చేసాము. ఇవాళ నైట్ నుంచి MGIT తో స్టార్ట్ ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వీఆర్ కవరింగ్ టిల్ 22nd. సో ఈ సందర్భంగా ప్రెస్ వాళ్ళకి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. యు హ్యావ్ బీన్ వెరీ గుడ్ టు అస్ అండ్ ఇలాగే ఉండాలని. అండ్ మూవీ కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీల్ గుడ్ యాజ్ వెల్ యాజ్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థర్డ్ రిలీజ్ అవుతున్నది ఈ సినిమాని. పాత్రికేయులు అందరూ, మీడియా వాళ్ళు అందరూ ఈ సినిమాని మంచి బాగా పబ్లిసిటీ చేసి పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాని త్వరలో ఇవాళ నైట్ టూర్ బయలుదేరుతున్నారు అండ్ అన్ని ఊర్లు వెళ్తున్నాం. అండ్ ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఏకేలో ఇది పెద్ద హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా 23rd కి రిలీజ్ అయిపోతుంది, సో ప్లీజ్ మాకు ఇంకా సపోర్ట్ చేయండి. అండ్ వీ హోప్ దాట్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. రన్ సినిమా, నేరం సినిమా రీమేక్ 23వ తారీఖు రిలీజ్ అవుతుంది. నాకు బాగా క్లోజ్ అయిన అనిల్ గారితో నా ఫస్ట్ సినిమా, నన్ను ఎప్పుడు నమ్మిన అనిల్ కన్నగంటితో ఫస్ట్, అందరూ నమ్మి సినిమా చేసాం. గమ్మత్తుగా ఏంటంటే ఈ సినిమా మొత్తం టైం మీద బేస్ అయిన ఒక సినిమా, గుడ్ టైం బ్యాడ్ టైం అని. సో మేమందరం కలిసి మా టైం మాత్రం నమ్మకంతో చేసిన సినిమా, జెన్యున్ బాగా వచ్చిందండి. అంతేపై నా సినిమా నేను బాగుందని చెప్పి ఏంటుంటుంది, మీ సపోర్ట్ అయితే తప్పకుండా అవసరం. మా టైం గుడ్ టైం అవ్వాలి అంటే ఎస్పెషలీ మీడియా వాళ్ళది, మళ్ళీ ప్రేక్షకుల సపోర్ట్ అవసరం. మా వంతు కంప్లీట్ ప్రయత్నం ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం మేము రేపు నుంచి ఒక టూర్ ప్లాన్ చేసుకున్నామని. మామూలుగా సినిమా సక్సెస్ అయితే మాది సక్సెస్ అయింది, సక్సెస్ చేసిన థ్యాంక్ యూ అని చెప్పడానికి టూర్ వెళ్తున్నాం. ఇక్కడ మాది సక్సెస్ చేయడానికి హెల్ప్ చేయండి ప్లీజ్ అన్నట్టు టూర్కి బయలుదేరుతున్నాం. సో ఇదందరికీ ఆడియన్స్కి తెలియజేయాలి, ఈ సినిమాకి మీరు సపోర్ట్ చేసి పెట్టాలి. థ్యాంక్ యూ. రన్ డిఫరెంట్ సినిమా అని మామూలుగా చెప్పే పదాలకే పరిమితం కాకుండా నిజంగానే ఒక జెన్యూన్ డిఫరెంట్ ఫిల్మ్. డిఫరెంట్ సినిమాలన్నింటినీ మీడియా వాళ్ళు భుజాన్ పెట్టుకుని చాలా సినిమాలు అలా హిట్ చేసి ఉన్నాయి. అలాగే ఈ సినిమా కూడా మీకు నచ్చి మీరంతా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాము. పోస్టర్స్ దగ్గర నుంచి ట్రైలర్స్ దగ్గర నుంచి కొంచెం కొత్తగానే ఆలోచించడానికి, కొత్తగానే చేయడానికి ట్రై చేసాం. అంటే చాలామంది నచ్చిందని చెప్పారు. అలాగే ఇంకా అందరికీ చేరువు చేసి ఈ సినిమాని మా అందరికీ మీ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సందర్భంగా ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరితో పాటు నా ప్రొడ్యూసర్స్ అనిల్ శంకర్ గారు, సుధాకర్ చెరుకూరి గారు, కిషోర్ గరికపాటి గారు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి సినిమాని నమ్మి నా చేతిలో పెట్టినందుకు. అలాగే సందీప్, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న సందీప్కి ఈ సినిమా ఇంత మంచి సినిమాతో సందీప్తో చేయటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మంచి టెక్నీషియన్ సాయి కార్తీక్, రాజశేఖర్, వర్మ గారు, ఇలా ఒక మంచి అద్భుతమైన టెక్నీషియన్స్ బృందం కుదిరింది ఈ సినిమాకి. టెక్నికల్లీ డెఫినెట్గా సౌండ్గా ఉంటుంది సినిమా, మంచి సినిమా. కొత్త సినిమా చూడాలనుకునే మూవీ లవర్స్ అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది. డెఫినెట్గా ఈ సినిమా మీకు నచ్చితే మీరు వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం పైకి తీసుకెళ్ళి సినిమాని మంచి ఇదిలో ప్రమోట్ చేసి పెద్ద హిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. డెఫినెట్గా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువగా మాట్లాడాల్సిన సందీప్ తర్వాత బాబీ సింహ అండ్ అనీష. మన ఇది అంటారు కదా సామెత ఉంది తెలుగులో, మనవాళ్ళు మనకు పనికిరారు పొరిగింటి పళ్ళకొర రుచి అని చెప్పి. అలాగే తెలుగులో చాలామంది టాలెంటెడ్ టెక్నీషియన్ ఆర్టిస్ట్ ఉన్నా మనం చాలా వరకు వాడట్లేదు. ఈ సినిమా ఒరిజినల్ సినిమా చూసినప్పుడు అది మ్యాచ్ చేసే ఆర్టిస్ట్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పి చూస్తే ఎవరు లేరు, సర్ప్రైజింగ్లీ ఎవరు లేరు. నార్త్ నుంచి వచ్చిన వీళ్ళని కానీ ఇక్కడ ఉన్న ఎవరు పనికిరాలే. సరే ఆయన్నే కావాలి సార్ అని అడిగితే కష్టపడి తీసుకొచ్చారు. సర్ప్రైజింగ్లీ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ఆయన తెలుగు, ఆయన బందర్లో పుట్టారు, 10th వరకు ఇక్కడే చదివారు, కొడైకెనాల్లో సెటిల్ అయ్యారు, తమిళ సినిమాలు బాగా చేస్తా చాలా చాలా బిజీగా ఉన్నారు. ఒక లాస్ట్ ఇయరే 13 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. సో అందుకని తెలుగు సినిమాలు చేయడానికి ఆయనకు టైం సరిపోక అంతకుముందు వచ్చిన 2 సినిమాలు కూడా రిజెక్ట్ చేశారు. ఈ సినిమా ఆయన చేసిన ఒరిజినల్ కావడంతో తనే రిప్లేస్ చేయాల్సి రావడంతో మంచి లాంచ్ అవుతుందని చెప్పి తను ఫీల్ అయ్యి ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు. బాబీ సినిమాకి థ్యాంక్స్ అండి. అలాగే తన గురించి మీకు అందరూ మాట్లాడుకున్న మాటే, లాస్ట్ ఇయర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఆయనకి. మన జిగర్ తాండా సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్నారు. సో పర్ఫార్మెన్స్ వైజు
నెక్స్ట్ లెవెల్స్లో ఉంటాయి అన్ని పర్ఫార్మెన్స్లు కూడా. అంటే ఉన్నది కొద్ది క్యారెక్టర్లు అయినా ప్రతి క్యారెక్టర్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది ఈ సినిమాలో. అలాగే నజ్రియాని రీప్లేస్ చేయాలన్నా రీప్లేస్ చేయగలుగుతామో లేదో తెలియలేదు మాకు. అంత మంచి పర్ఫార్మెన్స్ని, అంత క్యూట్ ఫేస్ని చాలా చాలా మందిని చూసిన తర్వాత ఫైనల్గా అనీషాని ఫస్ట్ ఆడిషన్ చేసిన వెంటనే పర్ఫెక్ట్గా కావాల్సిన అమ్మాయి దొరికిందన్న ఒక ఫీలింగ్ వచ్చింది అందరికీ, ప్రొడక్షన్ టీమ్కి. అలాగే తను షూట్ చేసినప్పుడు కూడా యాజ్ ఇస్గా నేను ఏదైతే ఒరిజినల్ ఫీల్ అయ్యానో దాన్ని డెఫినెట్గా మ్యాచ్ చేసింది. కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగానే పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ అనీషా, వెరీ హ్యాపీ. బాబుసింహ అనీషాకి స్పెషల్ థ్యాంక్స్, నా అందరి టెక్నీషియన్స్, అందరు ఆర్టిస్టులతో పాటు థ్యాంక్ యూ సో మచ్.